నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ నేను ఈ మధ్య లాస్ట్ మంత్ అంటే ఒకటిన్నర నెల అవుతుంది స్ట్రాబెర్రీస్ యాప్లిక్ చేశానండి నేను ఏ విధంగా చేశాను నేను ఏ విధమైనటువంటి ఎరువులు వాడాను ఏమేమి దీంట్లో జాగ్రత్తలు తీసుకున్నాను పంట అలా వచ్చింది మొత్తం అన్నీ కూడా విపులంగా చెప్పదానికి అని చెప్పి వీడియో చేశాను నేను చేసిన పద్ధతి మీకు నేను ఫస్ట్ టైం వేసానండి కానీ బాగా సక్సెస్ అయ్యాను దీనికి ముందు నేను చాలా చదివాను అవన్నీ ఇంప్లిమెంట్ చేసి చేశాను చాలా జాగ్రత్తగా ఇవన్నీ మీకు చెప్తాను ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకుంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ బయట నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే పైన ఆన్లైన్ వచ్చి ఇంకో బెల్ వస్తుంది అది కూడా నొక్కితే మీకు నా వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నేను ఈ స్ట్రాబెర్రీ శాప్లిక్స్ని ఈ విధంగా నాకు వచ్చినవండి ఈ విధంగా వచ్చినవి యాక్చువల్గా నాకు నర్సరీ నుంచి కొంటే అవి బ్యాగ్లో వేసిస్తారు కానీ శాప్లిక్స్ ట్రాన్స్పోర్ట్లో రావడం వల్ల ఈ విధంగా అనమాట వీటిని నేను ఏం చేశానంటే వెంటనే వేయడానికి నాకు వన్ వీక్ టెన్ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపల పాడైపోతాయని ఈ ప్లాస్టిక్ గ్లాసులోని వాటిని ముందు ట్రాన్స్ప్లాంట్ చేశాను ఏ విధంగా చేశాను మీకు కూడా అవసరం చూడండి ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఒకటే పద్ధతి ముందు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి ప్లాస్టిక్ గ్లాస్కి అనేకమైన కన్నాలు పెట్టడం కింద ఎందుకంటే నీరు నిలవ ఉండకూడదు అసలు వేసిన నీరు తడి చేసి పోవాలి అంతే నెక్స్ట్ ఈ విధంగా పెట్టేటప్పుడు ఏంటంటే దీనిపైన క్రోన్ అని చెప్పేసి ఉంటుంది ఈ మొక్క ఏంటంటే కాండం ఆకులు కా పద్ధతి కాకుండా ఒక కాడల్లాగా ఉంటుందన్నమాట ఒక చిన్న క్రౌన్ దాని నుంచి కాడల్లాగా వస్తుంది ఈ క్రౌన్ మధ్యలోకి మట్టి వెళ్ళిందంటే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మొక్క చచ్చిపోతుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి రైట్ పాయింట్ డాటెడ్లో లైన్తో చూపించండి ఆ క్రౌన్ అనే పాయింట్ ఇప్పుడు కూడా మట్టిలో ములిగే ఉండకూడదు ఆ క్రౌన్ పాయింట్ మట్టి పైకి వచ్చేలాగా మనం పెట్టుకోవాలి మీరు చూస్తూ ఉండండి అన్నీ మీకు అర్థమవుతాయి దీనికి కనీసం ఎనిమిది ఎనిమిది అంగళాల నుంచి పది కుండీ కావాలి నేను టవర్ పార్ట్ ఉపయోగించాను మీరు ఏదన్నా చేసుకోవచ్చు పదమూడు అంగళాల పాట రెండు మొక్కలు వేసుకోవచ్చు ఈ టవర్ పార్ట్ తీస్తాను ఇందులో సాయిల్ నేను ఎలా కలిపాను అంటే ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ లేదా కౌడర్ మెన్యూర్ ట్వంటీ పర్సెంట్ రివర్స్ ఆండు టెన్ పర్సెంట్ పిట్టు కలిపాను ప్లస్ ఒక్కొక్క మొక్క ఒక టేబుల్ స్పూన్ నీమ్ కేక్ పౌడరు పది గ్రాములు టైకోడర్మా విడి పది గ్రాములు సూడోమానస్ వేసాను ఈ టైకోడర్మా విడి సూడోమానాస్ అనేవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకుని అలా తెలియదు కాకపోతే ఒక చెంచా నీమ్ కేక్ పౌడర్ మట్టుకు అన్ని మొక్కలకి మొదట్లో చుట్టూ చాలండి ఎందుకంటే వాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది దాని గురించి అని చెప్ప నేను ఇప్పుడు ఈ పెద్ద కుండీల్లోకి మార్చేటప్పుడు కూడా నేను దీంతో పాటు కొన్ని ప ఎనిమిదంగుడాల కుండీల్లో కూడా వేసాను ఈ మొక్కల్ని ఈ టవర్లోకి వేస్తా వేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వేస్తానో చూడండి జాగ్రత్తగా ఈ మట్టి కాడల మధ్యలోకి వెళ్లకుండా మనం వేయాలి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనకి ఈ మట్టి మన చేతిలో ఉన్న కుండీలో మట్టి ఎంత ఉందో అంత మట్టిని తొలగించి జస్ట్ అలాగే పెట్టేయండి అంతే దాన్ని ఓపెన్ చేసి అలా పెట్టేయండి జాగ్రత్తగా మట్టి కదలకుండా ఇప్పుడు మనం కొత్తగా దీని మీద మట్టి వేయకూడదు పక్కన సర్దొచ్చు కానీ ఉన్నది ఉన్నట్టుగా అలాగే పెట్టేయటం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అలాగే పెట్టేస్తాం మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఇదే చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రాబెర్రీ వేసేటప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం తేడా చేసినా ఆ మట్టి ఏమాత్రం కాళ్ళ మధ్యలోకి వెళ్ళినా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మొక్క చచ్చిపోతుంది ఇక దాన్ని మనం ఏం చేయలేం ఈ ఒక్క జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలని నేను వీడియో చూస్తూ ఉన్నాను నేను చెప్తా ఉంటాను ఒక రెండు మొక్కలు నేను ఏ విధంగా వేసినా చూపిస్తాను అన్నీ చెప్పినాక మీకు చూపించడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కడా కూడా నేను కొత్త మట్టిని మట్టి మొక్క పైన పడకుండా పక్కనే సర్దుతున్నాను అంతా కూడా ఆ విధంగా వేసుకోవాలన్నమాట ఏ కుండీలో వేసాను ఇదే పద్ధతి నేను ఈ టవర్లో మూడు పైన మూడు కాన్ల కింద వేసాను అయితే లాస్ట్ కాన్లో నేను తీసి తర్వాత మళ్ళీ వేరే దాంట్లో వేసాను కొన్నాళ్ళ తర్వాత ఎందుకంటే ఒక వారం రోజుల తర్వాత ఈ పైన ఉన్న ఆటలు నీళ్ళలో వేసినప్పుడు ఆ కన్నాలు కూడా కింద ఆటలో పడి ఆకుల మీద నీళ్లు పడి ఆ కాడల మధ్యలోకి వెళ్ళి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి భయం వేసి ఆ కింద తీసుకొచ్చు ఫస్ట్ టైం కదా చాలా ఓవర్గా జాగ్రత్త తీసుకుంటాం అందుకని ఆ కింద వేసినవి తీసి మళ్ళీ వేరే దాంట్లో వేసాను అందుకని చెప్పి తర్వాత తర్వాత వచ్చే స్క్లిప్లో ఆ కింద గడ్డి మొక్కలు ఉంటాయి ఈ పై ఒక దాంట్లోనే మధ్య లాంటివి రెండు ఉంటాయి అనమాట సరే అండి ఇంకా వచ్చినప్పటికీ పైన ఈ విధంగా ఏం చేస్తానంటే ఫస్ట్లో మంచు పడకుండా వ్యాస చితాకాలం కింద మంచు పడకుండా రాత్రుల్లో ఈ విధంగా పైన ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచాను ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటాం అన్నట్టు ఫస్ట్ టైం కాబట్టి అండ్ ఇలాగ కొన్ని తీ కింద తీసేసిన మొక్కలు అన్నాను కదా అవన్నీ తీసి ఇలాంటి దాంట్లో వేసాను రెక్టాంగులర్ కుండీల్లోని అలాగే ఎనిమిది అంగుళాల కుండీలు పదొంగుడాల కుండీలు నా దగ్గర ఉన్నట్లు ఒక్కొక్క దాంట్లో ఒక మొక్క వేసాను అనమాట ప్రతి చోట చూడండి ఎక్కడా కూడా క్రౌన్ ఎప్పుడో మట్టిలో మొలగకుండా జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ పూత మొదలవుగానే ఏం చేయాలంటే మనం మల్చింగ్ చేయాలి ఎందుకంటే ఈ పూత మట్టికి తాకిందనుకోండి పూత కుళ్ళిపోతుంది అలాగే కాయలు వచ్చా కూడా కుళ్ళిపోతుంది అక్కడ ఫస్ట్లోనే మనం మల్చింగ్ చేసుకోవాలి కనీసం ఇప్పుడన్నా మనం మల్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మల్చింగ్ చేసే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను వీటిని రన్నర్స్ లేదా సక్కర్స్ అంటారండి ఇవి వస్తాయి చూసారు కదా ఇప్పుడు మల్చింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు దేని దింత చేసుకోవచ్చు అంటే గడ్డి కానీ లేదా ఊక కానీ లేకపోతే వేరుశనగ పైన తుక్కు ఉంటుంది కదా అది కానీ అలా లేదా చిన్న చిన్న ఆకులు ఎండిపోయిన ఆకులతో కానీ మల్చింగ్ చేసుకోవచ్చు నేను స్ట్రా స్ట్రాతోటి చేశాను సన్నపాటి స్ట్రా అనేది దీంతో దొరికితే నేను మల్చింగ్ చేశాను ఈ మల్చింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ కాడలు మట్టిని తాకకుండా పైకి నెట్టనిరువుగా ఉంటాయి నీరు మెట్టడమే మన స్ట్రాగుండా నీటిలోకి వెళ్తుంది మొక్కగా తీసుకుంటుంది దీని వేళ్ళు ఏంటంటే లోనికి వెళ్ళి సన్నగా ఉంటాయి ఆ పై పైన పాగుతాయి బాగా లోతుకి వెళ్ళవు కాబట్టి లోతు ఒక ఆరు కూడా లోతు ఉంటే సరిపోతుంది కుండీకి ఈ మట్టి పై పైన ఉంటుంది సరే ఆ వేళ్ళు మట్టి దగ్గరే కొంచెం కిందకి వెళ్తే సన్నగా ఉంటాయి పైనే పాగుతూ ఉంటాయి అనమాట ఈ విధంగా పూత వచ్చే సమయానికి మనం అని చేసుకోవాలి ప్రతి కుండీలో కూడా నెక్స్ట్ మనం పూత స్టార్ట్ అవగానే మనం ఇంకో పని కూడా చేయాలండి వీటికి ఎరువునివ్వాలి ఇప్పటివరకు పూత వచ్చే వరకు కూడా మనం ఎరువు ఇవ్వక్కర్లేదు కానీ పూత వచ్చే టైంలో ఒకసారి మల్చింగని తీసి దాంట్లో ఎరువు వేసి మళ్ళీ పెట్టుకోవాలి మీరు ఎరువు అంటే దానికంటే ముందు చూడండి ఇది రన్నర్స్ అంటారు లేదా సక్కర్ అంటారు సరే సక్కర్ ఆర్ రైజర్ ఆర్ రన్నర్ ఏదైనా అంటారు దీన్ని కొన్ని కొన్ని అలా చెప్తున్నారు మరి ఇప్పుడు దీని నుంచి మనం ఇంకో కొత్త మొక్కని పుట్టించవచ్చు ఏంటంటే ఇది సింపుల్గా ఒక ప్లాస్టిక్ గ్లాస్లో మట్టి తీసుకుని అలా ఉంచితే చాలు దానికి వేళ్ళు వచ్చేస్తాయి అయితే అది అలా ఉండదు కదా అది అలా ఉండటానికి ఒక చిన్న క్లిప్ను పెడతాం అనమాట అలా గుచ్చి ఉంచుతాం గుచ్చి ఉంచితే కొన్నాళ్ళకి ఏం చేస్తా అంటే కింద వేళ్ళు వచ్చి మట్టిలోకి వెళ్తాయి అప్పుడు దీన్ని మెయిన్ మొక్క నుంచి కట్ చేసి తీసి వేరే చోట పాతుకోవచ్చు మీకు అవసరమైతే ఒకటి రెండు చేసుకోండి అంతకంటే ఎక్కువ చేయొద్దు ఎందుకంటే ఈ సక్కర్లు అనేవి మెయిన్ యొక్క యొక్క బనాలు ఎనర్జీని లాగేస్తూ ఉంటాయి కాబట్టి మిగతా సక్కరలన్నీ మనం కట్ చేసి తీసేయాలి ఒకటి ఒకటి రెండు మనం నెక్స్ట్ సీజన్కి అని చెప్పి వేసుకుంటాం దాన్ని పెద్ద చేసుకుని మిగతా అన్నీ కూడా మనం కట్ చేసి పారాలి సక్కరలు అలాగే ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కాళ్ళు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తాం అనుకోండి మొక్కకు బలం చేయకూరి మెయిన్ మొక్క పువ్వులు కాయలు బాగా వస్తాయి అనమాట ఆ విధంగా ఈ సక్కర్లన్నీ కూడా కట్ చేసేస్తూ ఉండాలి అలాగే కలుపు కూడా తీసేస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎరువు ఇద్దాం దీనికి ఏంటంటే ఈ ఈ మల్చింగ్ అంతా పక్కకు తీసేసి ఎరువు అంటే పొడి డ్రై ఎడు ఎరువు కానీ ఎలా చేసి కాల్ మిక్స్ ఎరువు చెప్పాను కదా అది అంటే కంపోస్ట్ కానీ లేకపోతే కంపోస్ట్ వేప పిండి మస్టర్డ్ కేక్ పౌడరు ఇవన్నీ మూడు కలిపి కొద్ది కొద్దిగా మొక్క చుట్టూ చల్లుకోవచ్చు అనమాట మొక్క మీద పడకుండా కాండం చుట్టూ కొంచెం దూరంలో ఒక అంగుళ దూరంలో చల్లుకుంటూ ఉంటాం తర్వాత నీరు పోస్తే అవి దానికి బాగా వస్తుంది అలా కాకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ దాన్ని లిక్విడ్ కింద కూడా చెప్పాను నేను ఎలా లిక్విడ్ చేసుకోవాలో ఆ లిక్విడ్ కం ఫెర్టిలైజర్ కూడా అలాగే వేసుకోవచ్చు అయితే అన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ దీని మీద స్ప్రే చేయకూడదు మట్టిలో మాత్రమే వేసుకోవాలి అలా వేసుకున్నాక ఈ దాన్ని శుభ్రంగా మళ్ళీ మట్టి కప్పేసి ఉంచేస్తాం అనమాట ఒకసారి చూడండి ఎలా చేశానో చూడండి దానికి ఆ చుట్టూ లూజ్ చేస్తే సాయిల్ని దాంట్లో మట్టి ఎరువు మిశ్రమం లేకపోతే ఏది లేదనుకోండి వెరిమీ కంపోస్ట్ ఒకటి లేకపోతే మస్టర్డ్ కేక్ పౌడ వేయండి చాలు ఏదో ఒక ఎరువు పదిహేను రోజులకు ఒకసారి ఒక ఎరువు వేయాలి పూత స్టార్ట్ అయ్యాక పదిహేను రోజులకు పదిహేను రోజులకు మనం ఎరువు వేస్తూ ఉండాలన్నమాట నేను ఆల్ మిక్స్ ఎరువు అంటే కంపోస్టు మస్టర్డ్ కేకు ఇంకోటి ఏంటది నీమ్ కేక్ పౌడరు ఈ మూడు కలిపి కొద్దిగా దాంట్లోనేమో ఇదేంటి మన బోన్మీల్ బోన్మీల్ వేసాను ఆ నాలుగు కలిపి అలాగే ఒక్కొక్క చెంచా ఆ చుట్టూ అలా అనమాట ప్రతి మొక్కకి ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ మల్సింగ్ యధావిధిగా పెట్టాలి మల్చింగ్ లేకుండా మటుకు ఉంచకూడదు మల్చింగ్ లేకుండా ఉంచితే నీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆకులకు తగిలితే పువ్వులు కాయలు పాడైపోతాయి అనమాట ఇలా మల్చింగ్ చేసుకున్నాక పైన నీరు వేయాలి నీరు ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వేయొద్దండి పొద్దుటే కొద్దిగా వస్తున్న టైంలో నీరు ఎట్టండి మొక్కలకి ఆ నీరంతా కూడా మళ్ళీ డ్రైన్ అయిపోవాలి అడుగు నుంచే అంటే ఒక చుక్క కూడా నాలుగు నిలవకూడదు జస్ట్ తడిగా ఉండాలంతే ఎక్సెస్ అయినట్టు వాటర్ కిందకు వచ్చేయాలన్నమాట నెక్స్ట్ దానికి అప్పుడప్పుడు ఈ సీవీడి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని ఫిష్ ఎమ్యునాసిడ్స్ అందరూ వేయాలనుకుంటే అది వదిలేయండి సీవీడి ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది అది ఒక త్రీ ఎంఎల్ తీసుకుని ఒక లీటర్ నీటిలో కలిపి మొత్తం ఆకులన్నీ తడిసిలాక మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలోనే సన్ రైజ్ కాకముందు మొత్తం మొక్క అంతా తడిసేలాగా వేయండి ఈవినింగ్ టైంలో ఆకులు తడపద్దు ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మొక్క చచ్చిపోతుంది అండి ఇదనమాట మెయిన్ ఇలాగ ఒక నెలలకి ఒకసారి స్ప్రే చేయండి ప్రతి పదిహేను రోజులకి మెట్లో కలపండి స్ప్రే అదే మెట్లోగా మనం ఇందాక చెప్తాం కదా అది వేయండి స్ప్రే మెట్టుకి సీవిడ్ ఫెర్టిలైజర్ వేయండి సరిపోతుంది ప్రతి నెలలకి బ్రహ్మాండంగా కాస్తాయి గాయలు అంటే మనం ఏది ఏ జాతి వేసు దానికి తగ్గట్టుగా కాస్తాయి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటాయండి స్ట్రాబెరీ ఒక్కొక్క జాతి మొక్కకు ఒక్కొక్క సైజు వస్తుంది అదే మ్యాక్సిమం సైజు ఈ మొక్క వేసి పెద్దవి రాలేదంటే మనం ఏం చేయగలం దానికి అవే వస్తాయి నెక్స్ట్ కుదిరినప్పుడల్లా కలుపు తీసేస్తూ ఉండండి ఎండిపోయిన ఆకులు ఈ సక్కరలు ఇవన్నీ కూడా పీకేస్తూ ఉండండి అప్పుడు మొక్కకు బలం చేయకూరే బాగా వస్తుంది అనమాట ఇంకా దీనికి పెద్దగా చీడపీడలు ఏమి ఉండండి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది మామూలు చీడపీడలకి మనం వేపనం వేస్తే అలా వేస్తే సరిపోతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా మాత్రం మీరు నేను చెప్పినట్టుగా చేయండి సరిపోతుంది నెక్స్ట్ కాయలు చాలా బాగా వచ్చినాయి చక్కగా తీపి బాగుంది మనం బయట కొనుక్కు తినేట్ల చాలా తీపి వచ్చింది లైట్గా పులుపు కూడా వస్తుంది కాపు కూడా బాగా దిగిందండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ కామెంట్లో రాడకుండా నేను చెప్తాను నేను చేసిన పద్ధతి మీకు విపులంగా చెప్పాను అనమాట ఇప్పుడు కాయలన్నీ చాలా కాయలు వచ్చినాయి బాగానే వచ్చినాయి అన్నీ కూడా సైజు దగ్గర దర ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సారీ ట్వంటీ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు వచ్చింది ఒక కాయన బాగానే వచ్చినాయి కలర్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది చాలా ఈజీ అండి స్ట్రాబెర్రీ పెంచడం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఇది చూస్తే మీరు జా మీరే సొంతంగా చేసుకోగలరు ఫస్ట్ టైం నేను చేసింది ఏ విధమైన ప్రాబ్లం రాలేదు అన్ని మొక్కలు బాగానే పోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి కొత్త మొక్క తయారు చేశాను కదా అది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్